బీసీసీఐ అధ్యక్షుడిగా తానేం చేయలేదంటూ వచ్చిన ఆరోపణలపై సౌరవ్ గంగూలీ స్పందించారు మీడియా రైట్స్ ద్వారా కోట్ల ఆదాయం కరోనా సమయంలో ఐపీఎల్ ని విజయవంతంగా నిర్వహించడం వంటివి కనబడటం లేదా అని ప్రశ్నించాడు ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా రెండోసారి కొనసాగాలనుకున్న దాదాకు బోర్డు సభ్యులు షాక్ ఇచ్చారు సౌరవ్ గంగూలీ బీసీసీఐ లో కొనసాగేందుకు ఏ మాత్రం ఇష్టపడలేదు ఇటీవల ముంబై వేదికగా జరిగిన సమావేశంలో బీసీసీఐ ప్రెసిడెంట్ గా గంగూలీ ఏం చేయలేదని బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ చెన్నై సూపర్ కింగ్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్ ఆరోపించినట్లు వార్తలొచ్చాయి అయితే ఈ ఆరోపణలపై దాదా తాజాగా స్పందించాడు కోల్కతా వేదికగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న సౌరవ్ గంగూలీ శ్రీనివాసన్ పేరు ఎత్తకుండానే కౌంటర్ ఇచ్చాడు నేను క్రికెటర్స్ కి ఫ్రెండ్లీ అడ్మినిస్ట్రేటర్ ను నా హయాంలో మంచి విషయాలు ఎన్నో జరిగాయి కోవిడ్ సందర్భంలో రావడానికే అందరు భయపడుతుంటే ఐపీఎల్ వంటి మెగా టోర్నీ నిర్వర్తించాను నా హయాంలోనే భారత అండర్ నైన్టీన్ జట్టు వన్డే ప్రపంచ కప్ నెగ్గింది ఐపీఎల్ మీడియా హక్కులు భారీ ధరకు అమ్ముడిపోయాయి ఇటీవల ముగిసిన కామన్ వెల్త్ గేమ్స్ లో భారత మహిళల జట్టు రజత పథకం సాధించింది భారత పురుషుల జట్టు ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచింది ఇవన్నీ నా హయాంలో జరిగినవే కదా ఇవన్నీ నా పనితీరుకు నిదర్శనం కాదా అని గంగులీ ప్రశ్నించాడు అయితే గతంలో బిసిసిఐ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీనివాస్ వాస్తవానికి తన మిత్రుడు బ్రిజేష్ బీసీసీఐ అధ్యక్షుడిగా చేయాలని భావించాడు కానీ చివరి నిమిషంలో గంగూలీ చక్రం తిప్పి అధ్యక్ష పీఠం మీద కూర్చున్నాడు దీంతో అప్పటి నుంచి శ్రీనివాసన్ దాదా మీద పగ తీర్చుకోవడానికి చూస్తున్నాడు అని బీసీసీఐ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది